వాక్యము నా వెలుగు అరవై ఐదు ఒక కీర్తన ఐదు వచ్చిన మాకు రక్షణకర్తవైన దేవ బోధిగంత నివాసులందరికీ దూర సముద్రం మీద ఉన్న వారందరికీ ఆశ్చర్యమైన వాడ నీవు నీతిని బట్టి భీకర కార్యముల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలమనే నడికట్టుగా అడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే అయితే సముద్ర ఘోషను వాటి తరంగల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు దేవునికి స్తోత్రం కలిగా తర్వాత వచ్చంలో సంవత్సరమున నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు నీ జాడల సారము వ్యధ జల్లుచున్నది ఇక్కడ ఒక మాట అర్థం చేసుకుంటే మన ముందుకు సాగిపోవటానికి ఒకే ఒక మాట సరిపోతుంది ఆ మాట ఏంటంటే నిరీక్షణ చెప్పండి ఇంకొంచెం గట్టిగా చెప్పగలరు ఈ సంవత్సరం అంతా మనకి ఏం సరిపోద్ది ఒక్క మాట నిరీక్షణ ఆ నిరీక్షణ ఏమిటి అనంటే పరిస్థితులు ఎలాగున్నా మనలను ప్రేమించే దేవుడు భీకర క్రియల చేత మనకి ఉత్తరం ఇవ్వగలిగిన సర్వశక్తుడైన దేవుడు ఆయన అందుకనే మనం ఏం చెప్పాలంటే నిరీక్షణతో ఈ పరిస్థితులన్నీ మారతాయి సో దేవుడు ఖచ్చితంగా పరిస్థితులను మారుస్తాడు ఈ సంవత్సరం ఏ పరిస్థితి ఎదురైనా ఆ పరిస్థితి ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ పరిస్థితిని దేవుడు మారుస్తాడు నా కోసం హలే ఎందుకు మారుస్తాడంటే దేవుడు అన్నాడు ఈ సంవత్సరము నేను దయా కిరీటము ధరింపజేస్తున్నాడు అంటే ఆ కిరీటము మనకు కాదు కానీ మనం జీవిస్తున్న సంవత్సరానికి దేవుడిస్తాను అంటున్నాడు మనం వెళుతున్న ఈ సంవత్సరానికి కిరీటం పెడతాను దేవుడు మనకి ఇప్పటిదాకా చాలా కిరీటాలు ఎట్టుకున్నాం ఆ కిరీటాల పేరు ముళ్ళ కిరీటం నింద కిరీటం అనే కిరీటం అప్పుల కిరీటం ఇంకా మీ మీరు మీకు తెలుసు ఆ పేర్లు ఆ కిరీటాల పేర్లు నాకు తెలియదు కానీ ఏ కిరీటాలు పెట్టుకొని ఇప్పుడు దాకా తిరిగారు నాకు తెలియదు కానీ దేవుడు మాత్రం ఈ రెండు వేల ఇరవై ఒకటిలో అంటున్నాడు నేను నీకు దయా కిరీటం అని అనుగ్రహిస్తాను స్తోత్రం చెప్పండి కానీ అందరికీ ఎవడు అందరూ పొందుకోలేరు ఆ కిరీటాన్ని ఆ వాక్యంలోనే ఉంది ఎవరు పొందుకుంటారు అని ఆ అరవై ఐదో కీర్తన అంత ఆశీర్వాదాలతో రాయబడిన కీర్తన ఆ కీర్తనలో అంటాడు అన్నీ సంతోష ధ్వని చేయను అన్నీ ఆనందించును అంటాడు నీ జాడ నువ్వు నడక అన్నీ నేను ఆశీర్వదిస్తాను దేవుడు అంటున్నాడు కానీ ఎవరిని ప్రభు నువ్వు ఆశీర్వదించేది ఎవరికి నువ్వు ఉత్తరం ఇచ్చేది ఎవరు నిరీక్షణతో నిలబడుతుండగా జవాబు వచ్చేది అని అంటే అక్కడ ఒక మాట రాశాడు చూడండి నాలుగు వచనములో నీ ఆవరణములు నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములు మేలు చేత మేము తృప్తి పొందేదము నీ ఆవరణములో నివసించునట్లు ఒక మనిషి నివసిస్తే ఎక్కువ సమయం ఉంటాడు వచ్చి వెళ్ళిపోయాడు చెప్పండి మరి మన సంగతి ఏంటి చెప్పండి దేవుని మందిరంకి వచ్చే మనం ఉన్నదే గంట రెండు గంటలు దాంట్లో ఆల్రెడీ మనం ఒక అరగంట గంటో దొంగిలించేసాం మిగిలిందంతా గంట వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం ఎలాగంటే పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేసే పువ్వుల్లాగా ఆ పెళ్ళి జరిగినప్పుడే ఆ డెకరేషన్లు కనపడతాయి అలాగా మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవారిని దేవుడు ఆశీర్వదించు ఇక్కడ అంటున్నాడు మందిరములో నివసించున్నట్లు అల్లిలు చెప్పండి మందిరములో మనం ఏం ఇవ్వాలంట ఇక్కడ నివాసం ఉంటే తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ నివాసం ఉంటే తెలుస్తుంది మన పొరుగు వారు ఎవరో ఇక్కడ నివాసం ఉంటే తెలుస్తుంది ఏమి దేవుని ప్రణాళిక అయి ఉన్నదో దేవుడు ఎందుకంటే నివసించాలి చెప్పండి మనం ఏం చేయాలంట వచ్చి వెళ్ళిపోయారు ఉండకూడదు మనం ఎలా ఉండాలి నివాసం ఉండి అలా నివాసం ఉండి నేను ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అట్టివాడు మందిరము మేలు చేత ఏం పొందుకుంటాడంట తృప్తి పొందుకుంటాడు హలి లూయా దేవుడు ఈ సంవత్సరం వాళ్ళందరినీ తృప్తిపరచనుగాక మేలుతో నింపునుగాక దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతూ ఊబేని గురించి మాట్లాడాం నిలకడగా ఉండేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు దాని గురించి నేర్చుకున్నాం దాని గురించి నేర్చుకుంటూ దేవునికి మనకి మధ్యలో ఏది ఆటంకంగా ఉండకూడదు నెఫ్తాలి గురించి నెఫ్తాలి గురించి చెప్పిన మాట ఏంటంటే అది క నలభై తొమ్మిది ఇరవై ఒకటి నఫ్తాలి విడవబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును ప్రభు నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా ఈ సంవత్సరం మన మాటలు మంచిగుంటే ప్రభు ఆశీర్వదిస్తాడు ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నాడు దై వర్డ్స్ ఆర్ బ్యూటిఫుల్ వర్డ్స్ నెఫ్తాలి నీ మాటలు ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అద్భుతంగా అందంగా ఉన్నాయి అన్నాడు ఈ సంవత్సరము అలాగా మాట్లాడే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు అలా మాట్లాడిన ఆ మాటలు ఖచ్చితంగా వచ్చినాయి ఆ గోత్రములో నుంచి అందుకనే ఆ గోత్రములో నుండి దేవుడు అద్భుతమైన వ్యక్తులను లేపాడు దేవుని పరిచయలో సులోమును మందిరం కడుతుంటే ఆ మందిరంలో ఏకీభవించాడు హిరామ్ అని చెప్తున్న ఒక వ్యక్తి అతడు ఎక్కడి నుంచి వచ్చాడంటే నెఫ్తాలి గోత్రం నుంచి వచ్చినవాడు బరాకు ఎక్కడి నుంచి వచ్చాడంటే నెఫ్తాలి గోత్రంలో వచ్చిన వాడు గిదియోనుతో ఉన్న వారిలో చూస్తే నెఫ్తాలీలు వారు ఎంతగానో సహాయపడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనకి కనబడతా ఉంది నువ్వు మాటేసుకుంటే నీ ఇంట్లో నుంచి బలమైన వ్యక్తులు లేవుస్తారు ఇంకోటి తెలుసా అండి దేవుడు నెఫ్తాలీకి ఇచ్చిన ప్రదేశములన్నిటినీ దేవుడు సంచరించాడని ఉంది బైబిల్లో ఆయన ప్రాంతముల్లో తిరిగాడంట గలిలియా ప్రాంతాల దగ్గర సముద్ర తీరమున అని ఉంటుంది బైబిల్లో ఆ ప్రాంతాలు ఇచ్చాడంట దేవుడు ఎవరికి నఫ్తాలి అక్కడ ఎవరు సంచరించారు ఏసయ సంచరించారు నా సొంత ఊరు అన్నాడు దేవుడు ఆ ఊరిలో ఆయన సంచరించగా సూచక్రియలు అద్భుత కార్యములు ఎన్నో ప్రాంతంలో జరిగినాయి అంతకంటే ఎక్కువ అందులో నుంచి అపోస్తులు వచ్చారు అందులోంచి జీపపు వాక్యం రక్షణ వాక్యం బుద్ధివాక్యం జ్ఞానవాక్యం అక్కడి నుంచే క్షేమా కలిగించే మాటలన్నీ బయటకు వచ్చినాయి అంట దేవుడికి స్తోత్రం కలిగ మన మాటలు బాగుంటే మన ఇంట్లోంచి జ్ఞానపు మాటలు వస్తాయి బుద్ధి కలిగిన మాటలు వస్తాయి రక్షణ మాటలు వస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రభు అంటున్నాడు నీ మాటలను నీవు సరి చేసుకోవాలి ఒక వాక్యం ఉదయం చదివాను ఎఫ్ఎస్ఎలకు నాలుగు ఇరవై తొమ్మిది చూడండి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడు గాని దుర్భాషేదైనను మీ మోట కుడి మీరు చెప్పండి మన మాటలు వినేవారికి మేలుగున్నాయో మేఘుల్లాగా ఉన్నాయో మన మాటలు మేఘుల్లాగా సుత్తి పెట్టుకుట్టినట్టు కొట్టే మాటలు పెట్టి మనుషుల్ని నోటి మాటతో కట్టొచ్చు నోటి మాటతో పడవచ్చు అంత పవర్ ఉంది అన్ని అవయవంలో చిన్నదైన ఈ నాలుక కొన్నంత శక్తి దేనికి లేదు ఇక్కడ అంటున్నాడు వినువారికి కలుగుటకై ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే కొంతమంది వాళ్ళ అవసరం లేకపోయినా దూరి మాట్లాడతారు ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో మాట్లాడతారు ఇంకో వాక్యం చూడండి మొదటి పేత్ర మూడు పది జీవమును ప్రేమించి మంచి దినములు కోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటమాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అండర్లైన్ చేసుకోవాల్సింది మంచి దినములు చూడగోరువారు ఏ దినాలండి వీళ్ళు ఎంతమంది కోరుకుంటున్నారు మంచి దినాలు కావాలని స్తోత్ర రెండు వేల ఇరవై ఒకటిలో మంచి రోజులు మంచి దినాలు రావాలంటే ఇక్కడ ఏమంటున్నాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపట మాటలు పడకకుండా తన పెదవులను కాచుకొనవలను దేవునికి స్తోత్రం కలిని ఒక మాట ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఆ మాటను చెవులో చెప్పండి చివరికి అక్కడికి వెళ్ళేపాటికి ఆ మాట ఎలా మారిపోద్దో ఒకసారి ఇంటికాడు మీరు ట్రై చేసుకోండి దేవునికి స్తోత్రం కలిని కాక బతుకున్నాడని ఇక్కడ చెప్తే అక్కడికి వెళ్ళేపాటికి చచ్చిపోయాడు అని నేను పడద్దు ఆవిడికి నిజం ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి ఇక్కడ చెప్పిన మాట అక్కడికి వెళ్ళేపాటికి ఏదో మారిపోయి ఏదో అయిపోతూ ఉంటుంది దేవుడు అంటున్నాడు నీకు మంచి రోజులు కావాలంటే అలాంటి పనులు మానేసుకో కొంతమంది ఉంటారు మాట వదిలేసి వెళ్ళి పక్క తప్పుకుంటారు వాళ్ళు బాగానే ఉంటాడు ఈ మాట విన్నవాడు పాపం స్థిరంగా ఉండలేడు కదా తట్టుకోలేడు కదా ఆ మాట వాడు ఏం చేస్తాడంటే పడిపోతాడు ఇంతకు అన్నది వేరు అనుభవించేది వేరు అందుకనే ప్రభు మాటలు వింటున్నా మనందరం ఇక్కడ అంటున్నాడు మంచి రోజులు కోరుకుంటే కనుక నీ మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే మనుషులు మాటలు వెనక్కి తీసుకోలేం అవునంటారు కదా చెప్పండి ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఏ మాట మాట్లాడినా రికార్డ్ చేసేస్తున్నారు దేవుని మాటలు వింటున్న దేవుని మిలరు కనుక ఈ ఉదయకాలం ప్రభు అటువంటి మాటలు మనకు చెప్పారు ఇప్పుడు దేవుడి అర్షంలో నుంచి ఈ సంవత్సరం మనం ఆశీర్వదించబడటానికి మూడు మాటలు ప్రభు మనకి నేర్పించాలని ఆశపడుతున్నాడు నలభై అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఒకటో వచనం దాకా మనం చదువుకుందాం నా మార్గములు ఎహోవాకు నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడట్లేదని నీవేలా అనుచున్నావు ఇస్రాయేలు నువ్వు ఎలాగేలాగ చెప్పుచున్నావు నీకు తెలియదా నువ్వు వినలేదా బూదిగంతమును సృజించిన హోవా నిత్యుడకు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే బాలురు సొమ్మసిల్లు ఎదురు ఎదురు యవనస్తులు తప్ప తొట్రిల్లుదురు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు వారి పక్షి రాజువలే రెక్కలు పై చాపి పైకి ఎగురుదురు ఆలయక పరిగెత్తుదురు సొమ్మ నడిచిపోవుదురు ఈ సంవత్సరం ఆశీర్వదించబడాలంటే ఈ మొట్టమొదటి ఆదివారములో మనం చేయవలసింది ఏంటంటే మన బుర్రలన్నీ కూడా ఒకసారి రిఫ్రెష్ చేసుకోవాలి ఏడు నెలల నుంచి కలుగుతున్న భయాలు ఏడు నెలల నుంచి కలుగుతున్న క్వశ్చన్సు అన్ని చేరుకుపోయింది లోపల అది తొలగిపోవాలి అని అంటే ఒకసారి నీ మనస్సును దేవుని వైపు తిప్పి మరొకసారి ఆయన ఎవరు అనేది జ్ఞాపకం చేసుకుంటూ మొదలు పెడితే మంచిది ఎందుకంటే ఎస్ఏ నలభై అధ్యాయం కూడా మనం చదువుతున్నప్పుడు ఒక ప్రక్కన దేవుని యొక్క తీర్పు వస్తూ ఉంటుంటే మరొక ప్రక్కన దేవుడు అంటాడు నేను వాగ్దానం చేసింది ఉంది అది కూడా నేను నెరవేర్చాలని ఆశపడుతున్నాను అన్నాడు మాట అర్థమైతే హలే చెప్పండి ఒక ప్రక్కన ఏముంది దేవుని తీర్పు వెళుతున్న అదే సమయంలో దేవుడు అంటున్నాడు కదా నేను వాగ్దానం చేసిన దేవుణ్ణి అన్యాయస్తుండి కాదు అపనమ్మకస్తుణ్ణి కాదు నేను వాగ్దానము చేసింది నిలబెట్టుకునే దేవుణ్ణి కాబట్టి దేవాది దేవుడు అంటున్నాడు మరొక ప్రక్కన నా వాగ్దానములు నేను నెరవేర్చుకుంటానే వెళ్ళిపోతాను అన్నాడు ఇప్పుడు చెప్పండి ఆ వాగ్దానాలు ఎవరు ఎవరికి చేశాడు దేవుడు అని అంటే నీతోనూ నాతో చేశాడు ఆయన లోకములో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఏది జరుగుతున్నప్పటికీ మరొక ప్రక్కన దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏంటంటే ఆయన వాగ్దానములు నెరవేర్చుకుంటానే దేవుడు వెళ్ళిపోయే దేవుడు అంటున్నాడు అందుకని ఈ అధ్యాయం మనం చదువుతూ ఉంటే ఇస్రాయేలీల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా పట్టబడిన పరిస్థితుల్లో నుంచి దేవుడు వాగ్దానం చేస్తాడు నేను విమోచిస్తాను మీకు ఒక భవిష్యత్ ఇస్తాను మిమ్మల్ని మరలా పరిస్థితులు మారుస్తానని చెప్పిన ఆ దేవాది దేవుడు ఇక్కడ బలమైన కార్యములు జరిగించినట్టుగా చూస్తూ ఉన్నాం మన దేవుడు ఎవరు తెలుసండి నమ్మదగిన దేవుడు మాట గట్టిగా చెప్పాలి చెప్పండి మనం నమ్మదగిన వాళ్ళమేనా కాదు ఆయన నమ్మదగిన దేవుడు నాలుగు విషయాల్లో ఆయన నమ్మదగిన దేవుడుగా బైబిల్ గ్రంథంలో మనకి కనబడతా ఉంటాడు చూడండి నాలుగు చోట్ల వాక్యం రాయబడి ఉంది మొదటి కొరిందీలు మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఇక్కడ కూర్చున్నవారు చెప్పండి మొన్న పిలిచింది ఎవరు మనం ఎవరు రాలే ఇక్కడికి ఆయన పిలిస్తే వచ్చాం ఇక్కడికి సో నిన్ను పిలిచిన దేవుడు ఎవరంట అందరి మాట చెప్పాలి నిన్ను పిలిచిన దేవుడు ఎవరు నమ్మదగిన దేవుడు ఆ నమ్మదగిన దేవుడు నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు అదేంటంటే ఆయన గురించిన ఆలోచన పెంచుకోగాని పరిస్థితుల యొక్క ఆలోచన నీలో పెంచుకోవద్దు ఎలా పెంచుకుంటామంటే ఒక మాట మీరు చెప్తాను ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరుగుతుందో చెప్పండి దేవుడు చెప్పాడు కాబట్టి మీరు చెప్పారు మామూలుగా మనకేం తెలుసు అన్న ఏమీ తెలియదు మన ముందు రెండు వేల ఇరవై ఒకటి మూయబడిందిగా ఉంది కానీ ఈ నమ్మ తగ్గిన దేవుడి ముందు రెండు వేల ఇరవై ఒకటి మూయబడి ఉందా చెప్పండి అది ఆ విశ్వాసం ఉంటే సరిపోద్ది మనకి అదే లోయా నన్ను పిలిచిన నమ్మదగ్గుడయిన ఆ దేవుని ముందు ఈ రెండు వేల ఇరవై ఒకటి తెరవబడి ఉంది నా ముందు అది మూయబడి ఉంది కానీ ఆయన ముందు మాత్రం అది తెరవబడి ఉంది ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఏదో దేవుడు చెప్పాడు జరుగుద్దా జరుగుద్ది ఎందుకు జరుగుతుంది అని అంటే ఆయన ముందు అన్ని డిజైడ్ అయిపోయి తెరవబడి ఉన్నాయి నీ ముందయ్యి మూయబడిన కనపడొచ్చామో దేవుడికి స్తోత్రం కలుగునుగా రెండవది ఆయన ఎక్కడ నమ్మదగిన దేవుడు చూడండి ఎబ్రిల్ గ్రాస్ పత్రిక పదవ అధ్యాయము ఇరవయో వచనంలో చూడండి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము నిరీక్షణ విషయం మనము మొప్పుకొనిది నిశ్చయముగా పట్టుకుంటాము నేను చెప్పే ఒక్క మాటతో ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాలి ఆ మాట ఏంటి నిరీక్షణ ఆ నిరీక్షణ ఎలా కలుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఎలా కలుగుతుందంటే మన మనస్సు దేవుని వైపున ముంచుకుంటే ఆయన ఎవరు చెప్పండి నమ్మదగిన దేవుడు ఒకటి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు రెండవది వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఈ సంవత్సరం నెలలతో సహా డేట్లతో సహా కొన్ని కార్యాలు దేవుడు చెప్పాడు మనం ఆలోచించుకుంటే ఎలా ప్రభువా అని క్వశ్చన్ అది మనకు క్వశ్చన్ కానీ అవన్నీ దేవుడు ముందే నిర్ణయించాడు అన్నీ బాగున్నప్పుడు ఒక్క పెళ్ళి కూడా జరగల ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అల్లెమంటే కరోనా టైంలోనే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి దేవునికి స్తోత్రం కళ్ళక మనం జరగనుకునేవి ఆయన జరిగేస్తాడు అదే ఆయనలో ఉన్న గొప్పతనం ఇక్కడ అంటున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు అందరూ ఈ మాట చెప్పండి నాతో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఈ సంవత్సరము నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని చెప్పండి హాలెల్లో ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మీ జీవితంలో ఖచ్చితముగా కార్యములు జరుగును గాక అదే మొదటి కొరిందీలు పది నాలుగులో మనం చదివితే మూడవది ఆయన దేంట్లో నమ్మదగిన దేవుడు మనకే కనబడుతుంది చూడండి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన దేవుడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మలను శోధింపనీయడు దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఒకటే మూడవది ఆయన దేంట్లో నమ్మదగిన దేవుడు అంటే మనకి విరోధంగా వచ్చే ఏ పరిస్థితి అయినా దాన్ని ఓడిపోయేటట్టు చేయగలిగిన నమ్మదగిన దేవుడు ఆయన కదా అక్కడ మొత్తం సారాంశం ఏంటనంటే ఏ అటాక్ మన మీదకి వచ్చినా కూడా అది ఓడిపోవాలి కానీ మనం ఓడిపోం నమ్మితే స్తోత్రం చెప్పండి మనం ఓడిపోతామా మనం ఓడిపోం అది ఓడిపోద్ది ఎందుకు అది ఓడిపోతుంది దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు మూడవది నీ శత్రువులు నీ పరిస్థితులను ఓటమి పాలు చేసే నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు ఆయన ఇంకొకటి ఆయన ఎందుకు నమ్మదగిన దేవుడు అంటే ఆయన నమ్మదగిన దేవుడుగా పరిశుద్ధతలో మనకి కనబడతాడు ఆయనను పాపం అనేది ఎక్కడ కూడా పాయింట్ చేయడానికి లేదు పరిశుద్ధతలో ఆయన నమ్మదగిన దేవుడుగా మనకి కనబడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగాక రెండవది ఈ సంవత్సరం ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోవటానికి రెండవది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు ఆధారముగా దేవుడు ఏముంచాడు రిసోర్స్ అంటే ఆధారములను దేవుడు ఏముంచి సంవత్సరం మనల్ని నడిపిస్తున్నాడు అనేది మనం చూసుకుంటున్నప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు ద్వితీయోపదేశ కాండంలో చూడండి ఏడవ అధ్యాయము ఏడు నుంచి మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మను ప్రేమించి ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడును గనుకును యహోవా బాహుబలము చేత మిమ్మలను రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలో నుండియు మిమ్ములను విడిపించను కాబట్టి నీ దేవుడైన యహోవ తానే దేవుడనియు తన్ని ప్రేమించి తన జ్ఞాజ్ఞలు అనుసుకరించిన వారికి తన నిబంధన స్థిరపరచువాడు ఈ తరముల వరకు కృపచూపుడు వాడును నమ్మదగిన దేవుడనియు తను ద్వేషించిన వారిలో ప్రతి వాణ్ణి బహిరంగంగా నశింపజేయటకు వానికి దండను విధించిన వాడని నువ్వు తెలుసుకున్నావు అయితే తను ద్వేషించు వాని విషయం ఆలస్యం చేయగా బహిరంగంగా వారికి దండను విధించును దేవునికి ఇస్తాత్ర మన సోర్స్ ఏంటి చెప్పండి దేవుని మన సోర్స్ ఈ సంవత్సరం నిరీక్షణతో ముందుకు సాగిపోవడానికి మనకున్న ఆధారం ఏంటంటే ఆయన బలము ఆయన కృప ఆయన కనికరము ఆయన కటాక్షము తప్పించి ఇంకేమీ లేదు అదే సోర్స్తో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపదయ చేయునుగాక చెప్పండి నాకు ఆధారము దేవుని కృప చెప్పండి నాకు ఆధారము దేవుని యొక్క దయ నాకు ఆధారము దేవుని యొక్క కనికరము నా యొక్క ఆధారము దేవుని యొక్క బలము స్తోత్రం హాలెల్లు అది మన సోర్స్ ఈ సంవత్సరం మనుషులు అది మన ఆధారం దేవుడు మనకు ఆధారం అయినట్టు ఆధారములతో ముందుకెళ్ళిపోతాం మనం ఒకటి ఆయన నమ్మదగిన దేవుడు రెండు నిరీక్షణతో ఎందుకు సాగిపోతాము అని అంటే మన సోర్స్ ఉన్నారు చెప్పండి దేవుడై ఉంటున్నాడు దేవుడికి స్తోత్రం కలిగదు కాక ఇంకొక మాట మూడవ మాట చూస్తే మూడవ మాట చూస్తే అక్కడ చదివిన గ్రంథంలోని చదవండి ఒకసారి మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే బాలురు సమ్మసిల్ ఎదురు అల ఎదురు యవనస్తులు తప్పక తొట్టిలెదురు అంటే ఇక్కడ ఈ వాక్యం చదువుతుంటే నీకేం అవుతుంది అంటే ఒక మాట అర్థమైంది మూడవది ఎందుకు నిరీక్షణతో ముందుకెళ్ళిపోవచ్చు అంటే నేను ఎక్కడ బలము లేదో నా ప్రభుకు తెలుసు నాకు ఎక్కడ నిరాశ ఉందో ప్రభువుకు తెలుసు నీ మాట అర్థమవుతుంది ఆ మాటల అర్థం అదే శక్తిహీనులకు అంటే నీకెక్కడ శక్తి తగ్గిందో ఆయనకు తెలుసు అని అర్థం కదా సొమ్మసిల్లు వారికి బలం ఆయన అంటే ఎక్కడ సొమ్మసిల్లి పోయావో ఆయనకు తెలుసు అలాగైతే నీ నిరాశ ఆయనకి తెలుసు హలో చెప్పండి నీ నిరాశను గురించిన అవేర్నెస్ దేవుడికి బాగా ఉంది నీకు లేకపోవచ్చేమో పూర్తిగా ఏ విషయంలో ఎంత నిరాశ పడుతున్నావో బాగా ఆయనకు తెలుసంట ఎక్కడ నీకు నీ జీవితములో విడుదల లేదో ఆయనకి తెలుసంట అలాగైతే ఒకటి వాస్తవం ఈరోజు మనకి నష్టం జరుగుంటే ఎంత నష్టమో ఆయనకి తెలుసు కాబట్టి మన నష్టము కాదు ముగింపు మన దేవుడు చెప్పాలి దానికి ఒక ముగింపు దాని ముగింపు దేవుడు చెప్పేది ఏంటంటే లాభము మన బలహీనత కాదు ముగింపు ఎందుకంటే దాని ముగింపు చెప్పేది దేవుడు దేవుడు అంటున్నాడు బలహీనత కాదు బలము అంటున్నాడు ఆయన అర్థమవుతున్న వాళ్ళు హల్లెలు చెప్పండి ఎందుకంటే అక్కడ రాశాడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే ప్రభు నా బర్తుకు ఏమిటి నేనేం చేయాలి ఏం తెలియకుండా ఎదురు చూస్తున్నాను ప్రభు అన్నాడు హోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పరిస్థితులపై నుంచి ఫ్లైఓవర్ వెళ్ళినట్టుగా వెళ్ళిపోతారు ఎగురు కొంట పక్షిరాజు అన్నిటికంటే ఎత్తుగు దానిని రీచ్ అవ్వగలిగింది ఏది లేదు ప్రభు అంటున్నాడు ఎన్ని ఆటంకపరిచిన వాట అన్నిటిపై నుంచి నేను వెళ్ళిపోయేటట్టు చేస్తా నిన్ను అలె లోయా ఇప్పుడు చెప్పండి నిరీక్షణతో వెళ్ళిపోదాం ముందుకి ఎందుకంటే నీ ఇంట్లో నిరాశ ఆయనకి తెలుసు నీ ఇంట్లో ఉన్న దుఃఖం ఆయనకి తెలుసు నీ ఇంట్లో ఉన్న కొరత ఆయనకి తెలుసు నీ ఇంట్లో ఉన్న నష్టం ఏంటో ప్రభువుకు తెలుసు ఇవన్నీ తెలిసి నా దేవుడు అంటున్నాడు కొద్దిగా ఉందని ఆయన తెలుసు అది అధికముగా చేయగలడు ఆయన నమ్ముతారా నా ఇంట్లో ఉన్న కొద్దిది లేకపోతే కొంచెం కాదు ముగింపు నా దేవుడు దాని పట్ల చెప్పిన నమ్మదగిన దేవుడు చెప్పింది ఏంటి చెప్పండి సమృద్ధి అదే లోయా అందుకే నఫ్తాలికి మోషే ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా నీ మాటలు సరి చేసుకుంటే నీ మాటలు బ్యూటిఫుల్గా ఉంటే మోషే అన్నాడు నఫ్తాలి నీవు దేవుని అట్రాక్షన్ పొందుకుంటావు ఒకటి రెండు నీవు దీవన చేత నింపబడతావు మూడవది నువ్వు కొన్ని స్వాధీనపరుచుకుంటావు అది కూడా ఎక్కడన్నాడు తెలుసా సముద్ర తీరం దగ్గర సముద్రం దగ్గర తీరం దగ్గర స్వాధీనపరుచుకుంటూ అంటే సముద్రాన్ని చూడలేము అది ఎంత ఉందో చెప్పండి ఎంత వెడల్పు ఉందో తెలియదు అదే ఒక భూమి మీద అయితే పది సెంట్లు వంద సెంట్లు అని చెప్పవచ్చు నేల మీద ఎవరు చెప్పలేడు అంటే దేవుడు అన్నాడు నీకు రెండు ఇస్తాను అన్నాడు అంటే దేవుడు అర్థం ఏంటంటే కనబడే లోకంలోది ఇస్తాను కనబడని లోకంలోది కూడా నీకు ఇస్తాను కొంతమంది కనబడే లోకంలో ఏం పొందుకోకపోవచ్చేమో కానీ ప్రభు కొరకు నిలబడిన కొంతమందికి కనబడిన లోకంలో ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది ఇక్కడెవరు మెచ్చుకోకపోవచ్చేమో అని అక్కడ మెప్పు ఉంటుంది ఖచ్చితంగా ఎవరు చూడకపోవచ్చేమో అని అక్కడ చూసే దేవుడు ఉన్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగింది కాక ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాను చివరికి మన నిరీక్షణతో ముందుకు సాగిపోతాం ఎందుకంటే మన దేవుడు జీవం కలిగిన వాడు ఆయన మృతుడు కాదు ఆయన సింహాసనం మీద ఇంకా కూర్చొనే ఉన్నాడు ఆయన ఆయన చూస్తూనే ఉన్నాడు ఆయన కార్యములు చేస్తాడు ఇంతకుముందు చేశాడు ఇప్పుడు చేస్తాడు చేస్తూనే ఉంటాడు ఆయన ఆయన పేరే నిన్న నేడు నిరంతరము ఈజ్ దేవుడు ఈ సంవత్సరం నిరీక్షణతో ముందుకు సాగిపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృపదయ గాక సాగటానికి మూడు మాటలు చెప్పాను ఒకటి ఆయన నమ్మతగిన దేవుడు రెండవది మనకిచ్చిన ఆధారము మూడవది మన పరిస్థితులన్నీ దేవునికి తెలుసు ఈ మూడిటి ఆధారం చేసుకొని ముందుకెళ్ళిపోదాం ఏది మన ఆపదు ప్రభువు మన ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు కరువుల్లో ఆశీర్వదించలేదా దేవుడు ఈ సాగు కరువు కాలమందు విత్తినప్పుడు దేవుడు నూరంతల ఫలం ఇచ్చాడంట కరువు సమయాల్లో ఆశీర్వదించాడు దేవుడు పరిస్థితులు బాగోని మధ్యలోనే దేవుడు చేసిన బలమైన కార్యాలు దేవుని వాక్యంలో మనం చూస్తూనే ఉన్నాం అనేక మంది బలహీనుల మధ్యలో ఒక బలహీనుణ్ణి దేవుడు అసాధారణ రీతిలో అందరూ చేసే పని నువ్వు బాబు నీకు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పాడు దేవుడు కోనేటి దగ్గర కూర్చున్నాడు ఒక ఆయన కోనేటి దగ్గర ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాడు పాపం ఎదురు చూస్తున్నాడు ఆ నీళ్లు కదిలించబడినప్పుడు దేవదోత కదిలిస్తుంటే ఎవరు ముందు దాంట్లో దిగితే వాళ్ళకి స్వస్థత ఈయన దిగుదాం అనుకుంటున్నాడు ఎవరో ఒకరు దిగిపోతున్నారు అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు నిజంగా ఆయన ఊపి ఎంత గొప్పదో అనుకున్నాను మనమైతే కనుక ఓ వారం అయ్యి ఎటువంటి పోయేవాడు కోనేరు లేదు గీనేరు లేదు అనేవాడు అవునే కదా నాకు దేవుడు ఏం చేశాడు నేను ఇక్కడ కూర్చున్నా ఐదు నెలల నుంచి వస్తున్నాను నాకు పెళ్ళి అవ్వట్లేదు నిలిపోతాడు పోతాడు దేవుడికి వస్తాడు అక్కడ ఒకళ్ళు కాదంట అక్కడ రాసాడు రకరకములైన రోగాలు కలిగిన ఉన్నారంట మొత్తం అన్ని కేటగిరీస్ ఉన్నారు అక్కడ యేసు వచ్చి స్వస్థపడి కూర్చున్నావా అంటే పాపం హృదయంలో బాధ చెప్పాడు అయ్యా నాకు లేరు నాయన నాకు ఎవరో లేరు నన్ను దించేవాడు కూడా లేడు నా పరిస్థితి అంటే ప్రభు అన్నాడు నాకు ఒకటి నచ్చింది నేను అడిగినప్పుడు ఏంటో తెలుసా ఇంకా నీవు స్వస్థపడాలన్న నిరీక్షణను ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నువ్వు కోల్పోకుండా ఉన్నావు కాబట్టి ఇక అసలు కోరే రోజు నీకు లేచెళ్ళిపో అన్నాడు ఆయన ఆయన స్వస్థపరచడానికి గల కారణం తెలుసా హోప్ వదులుకోలేదు అతను థర్టీ ఎయిట్ ఇయర్స్ అయినప్పటికీ కూడా ఆ నిరీక్షణను వదిలిపెట్ట ఇంకా నిరీక్షణతోనే ఉన్నాడంట జరుగుద్ది 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 అని ఏసే అన్నాడు కోనేటితో పని లేదు నీ చెయ్యి ఎవ్వడు పట్టుకోక్కర్లేదు నీ మీద ఎవ్వడు కనికరం అవసరం లేదు డైరెక్ట్ నేనే నీ మీద కనకరమని చూపిస్తున్నా లేచెళ్ళిపో ఇక అయిపోయింది ఈ రోజుతో నీ రోగం అన్నాడు దేవునికి స్తోత్రం ఏమండి నువ్వు ఎక్కడికి వెళ్ళా అవసరం లేదు దేవుడు నేరుగానే నీ కుటుంబాన్ని సందర్శించి నిన్ను సందర్శించి కొన్ని బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఆయన చేస్తూ ఉండగా నువ్వు క్షేమాభివృద్ధి చెందుతావు ఆయన చేస్తూ ఉండగా ప్రమోషన్ కలుగుద్ది ఆయన చేస్తుండగా నీకు అభివృద్ధి కలుగుద్ది ఆయన చేస్తుండగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు आर अड्र ब्रदर टीफिनी एब्रहाम फिलजलफिया मेरेकल चर्च सत्रा वेस्ट गोदावरी डिस्ट्रिक्ट आंध्र प्रदेश इफ यू हेव एन प्रे रिक प्लीज काइन फोर एट वन सिकव डबल एंड नये फोर नईरो